ఒక వ్యక్తి స్వార్థం కోసం ప్రయత్నించడం లేదా ఎవరికైనా హాని కలిగించే పనిని బ్లాక్ మ్యాజిక్ అంటారు చేతబడి శరీరంలో ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తుందని నమ్ముతారు నిజానికి చేతబడి మానసిక మార్గంలో పనిచేస్తుంది నల్ల ఇంద్రజాలికులు మీ అపస్మారక మనసును పట్టుకుంటారు ఇది మీ మనస్సును ప్రభావితం చేస్తుంది చేతబడిని అభిచార అని కూడా అంటారు అంటే ప్రతికూల శక్తులను మేల్కొల్పే తంత్ర మంత్రం చేతబడి అంటే ప్రతికూల తంత్ర మంత్రం యొక్క ప్రధాన లక్షణం ఏమిటంటే ఒక వ్యక్తిని ఆ ప్రాంతం నుంచి దూరం చేయడం అతనిని కించపరచడం లేదా అతనిని నిరోధించడం మరియు అతనిని ఉపయోగించడం లేదా దెబ్బతీయడం ఈ సంకేతాలు మీకు బ్లాక్ మ్యాజిక్ ఉందని సూచిస్తున్నాయి మీపై ఎవరైనా చేతబడి చేశారని మీరు అనుకుంటున్నారా మీ గృహ సమస్యలు నిరంతరం పెరుగుతున్నాయా మీ ఇంట్లో లేదా మీ పైన ఎవరైనా చేతబడి చేసి ఉంటే అది ఎలానో తెలుసుకుందాం చాలామంది ప్రజలు ఈ విషయాలను నమ్మరు కానీ చేతబడి ద్వారా ప్రజలను బాధించవచ్చని నిరూపించబడింది ఈ ప్రాతిపదికన శాస్త్రవేత్తలు తెలుసుకోవడం మరియు అర్థం చేసుకోవడంలో నిమగ్నమై ఉన్నారు చేతబడి అనేది తాంత్రిక చర్య ఇది ఎవరికి మంచిది కాదు ఈ తంత్రక్రియ మరొకరిని దూషించడానికి ఉపయోగపడుతుంది తీపి వంటకాలు తినడం ఒక వ్యక్తిపై చేతబడి చేయడానికి ఉపయోగిస్తారు ముఖ్యంగా తెలుపు స్వీట్లు మీ లోపల మరియు చుట్టుప్రక్కల ఈ సాంకేతాలను మీరు చూసినట్లయితే మీరు చేతబడిని ప్రభావితం చేశారని అర్థం ఇవి చేతబడి సాంకేతాలు చేతబడి లేదా మంత్రతంత్రం ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలు మానసిక అవరోధం శ్వాస తీసుకోవడంలో భారం లేదా చురుకైన నడక గొంతు నొప్పి తొడపై ఎటువంటి గాయం లేకుండా నీలం రంగు గుర్తులు గుండెలో భారంగా అనిపించడం వంటివి ఉంటాయి తగినంత విశ్రాంతి తీసుకోకపోవడం అశాంతి మొదలవుతుంది ఇది కాకుండా ప్రత్యేక కారణం లేకుండా ఇంట్లో అసమ్మతి చిరాకు చంచలత్వం మరియు ఉత్సాహం లేకపోవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది అటువంటి వాతావరణంలో ఇంటి సభ్యుడు అసహజ మరణం వ్యాపారంలో ఆకస్మిక నష్టం బలమైన సాంకేతాలుగా పరిగణించబడుతుంది చేతబడిని సకాలంలో చేయకపోతే అది చాలా విద్వాంసకరం భయంకరమైనది మరియు ప్రాణాంతకం కావచ్చు ఇది స్థానికుడి జీవితాన్ని దెబ్బతీస్తుంది మరియు నాశనం చేస్తుంది లేదా అతను ఏదైనా భయంకరమైన వ్యాధికి గురవుతాడు అకస్మాత్తుగా మీ మంచి రోజులు చెడుగా మారిపోతాయి మీకు మీ ఇంటికి చెడు దృష్టి లేదా ఎవరైనా ఏదైనా చేసి ఉండవచ్చు శక్తి దాడి జరిగినప్పుడు మన శరీరం దానిని నిరోధిస్తుంది దీంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది పల్స్ వేగం ఎల్లప్పుడూ వేగంగా ఉంటుంది మీపై మాయాజాలం ఉంటే మీరు మనసు మరియు మెదడుతో బలహీనంగా భావిస్తారు శ్వాస వేగం పెరుగుతుంది రాత్రి పడుకునేటప్పుడు పీడకలలు వచ్చి భయపడిపోతారు బ్లాక్ మ్యాజిక్ ప్రభావిత వ్యక్తులు ఒంటరితనాన్ని ఇష్టపడతారు మీ గోళ్ల రంగు మసకబారిపోవడం మొదలవుతుంది మరియు మీరు ఎల్లప్పుడూ కోపంగా ఉంటారు మీకు ఆకలి లేదా దాహం అనిపించదు కళ్ళు ఎర్రగా ఉంటాయి ఎక్కువ సమయం మీరు అనారోగ్యంతో ఉంటారు వైద్యులు మీ అనారోగ్యాన్ని పట్టుకోలేరు ఇంట్లో పెట్టిన తులసి మొక్క ఒక్కసారిగా ఎండిపోతుంది మనీ ప్లాంట్ కుళ్ళిపోవడం లేదా ఎండిపోవడం ప్రారంభమవుతుంది వ్యాపారంలో మానసిక నష్టం నిద్ర పట్టడం లేదు గుండె బరువెక్కుతుంది చేతబడి యొక్క జ్యోతిష యోగ గ్రహాల ప్రత్యేక చేరిక కారణంగా ఒక వ్యక్తి మాయలో పడతాడు జాతకంలో రాహువు మరియు కేతువులు సూర్యుడు చంద్రుడు శని కుజుడు యొక్క ప్రత్యేక గృహాలచే ప్రభావితమైతే ప్రతికూల తంత్రమంత్ర మాత్రమే ప్రభావితం అవుతుంది బలహీనమైన లగ్నం మరియు సూర్యుడు ఉన్న వ్యక్తి త్వరగా చేతబడి బారిన పడతాడు రాశిచక్రం సాంకేతాలు మారడం వల్ల సూర్యగ్రహణం రోజున చేతబడి దాడి జరిగే ప్రమాదం ఉంది ఈ విషయాలపై శ్రద్ధ వహించాలి వాస్తు శాస్త్రం ప్రకారం శని పూర్వ భాద్రపద ఉత్తర భాద్రపద జ్యేష్ఠ అనురాధ స్వాతి లేదా బరణి రాశులలో ఉన్నట్లయితే శనివారం గృహ నిర్మాణం ప్రారంభించకూడదు మీరు ఇలా చేస్తే మీరు దయ్యాలు మరియు దుర్మార్గుల ఇంట్లో నివసించవచ్చు చేతబడి ప్రభావం చూపుతుంది చేతబడిని నివారించడానికి మార్గాలు ప్రతిరోజు హనుమాన్ చాలీస్ చదవండి ప్రతిరోజు కనీసం నలభై మూడు సార్లు బజరంగ్ బాన్ చదవండి అలాగే అప్పుడప్పుడు మీ ఇంట్లో సుందరకాండ పఠించండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కర్పూరం కాల్చాలి పూర్ణిమ అమావాస్య మరియు మంగళవారం ప్రత్యేక శ్రద్ధ వహించండి ఆ రోజు పవిత్రంగా ఉండండి ఐదవ శనివారం శని మందిరంలో నీడను దానం చేయండి అంటే ఒక గిన్నెలో ఆవాల నూనె నింపి అందులో అతని ముఖాన్ని చూసి తర్వాత ఆ ఆవాల నూనెను గుడిలో ఉంచాలి ఇంట్లో గోవు మూత్రాన్ని చల్లుకోవడం మరియు వీలైతే కొన్ని రోజులు మూత్రం తాగడం వల్ల కూడా ప్రయోజనం పొందవచ్చు ఇంట్లో తెల్లటి మొక్కను నాటండి మరియు ఆ మొక్క యొక్క వేరును మీ మెడకు కొన్ని రోజులు కట్టుకోండి నిమ్మకాయను ఇరవై ఒక్కసార్లు దిష్టి తీసుకోండి దానిని కూడలిలో ఉంచండి వెనుతిరిగి చూడొద్దు జావిత్రి గాయత్రి కుంకుమ మరియు గూగుల్ని కలిపి ఆవు మీద ఉంచి ఇరవై ఒక్క రోజులు కాల్చండి కాళికా మాతాకు ఏడు గులాబీలను సమర్పించండి దేవదానవ సిద్ధౌగ పూజితే పరమేశ్వరి పురాణ రూప పరమపరతంత్ర వినాశిని